फ्रेंड्स मनम निन्नटि क्लास लो ग्रूप टू की ग्रूप थ्री की ग्रूप फोर की अदे विधंगा ग्रूप वन प्रिलिम्स की एपीपीएससी ग्रूप वन ग्रूप टू ग्रूप थ्री ग्रूप वन ग्रूप फोर अदे विधंगा टीएसपीएससी ग्रूप वन ग्रूप टू ग्रूप थ्री ग्रूप फोर की संबंधी इंपॉर्टेंट कॉन्सेप्ट क्लास अनेदी चेप्पुकोवडं जरिगिंदी अयिते आ क्वेश्चन्स ए विधंगा अडुगुतारु अयिते ग्रूप वन लो गानी ग्रूप टू लो गानी ग्रूप थ्री लो गानी ग्रूप फोर लो गानी अलगे एसआई एग्जाम्स की कॉन्स्टेबल एग्जाम्स की ये विधंगा क्वेश्चन्स अडुगुतारु अनि अंटे अंडी मन की मन निन्न चेप्पुकुन्न क्लासेस सार क्वेश्चन्स ये विधंगा अडुगुतारु अनि चेप्पि कोंतमंदि मेसेज चेयडं जरिगिंदि कोंतमंदि तेलिसिनोल्लु काल कूडा चेशारु काबट्टि क्वेश्चन्स ये विधंगा अडुगुतारु आ एक्सप्लेनेशन कूडा नेनु इप्पुडु चेप्पालनुकुंटुन्नानु मनं వివాదాస్పద ప్రాంతాల గురించి నేర్చుకున్నాం అయితే భారతదేశంలో ఏ రెండు స్టేట్ల మధ్య ఈ క్రింది మెట్టూరు ప్రాజెక్ట్ అనేది వివాదాస్పదంగా మారింది అని అడుగుతారండి అయితే ఆ కిందన స్టేట్స్ అనే ఇవ్వడం జరుగుతుంది అయితే మనం చెప్పొచ్చు ఒకటి వచ్చేది మెట్టూరు ప్రాజెక్ట్ అనేది మనకి కర్ణాటకకి తమిళనాడుకి మధ్య వివాదాస్పద ప్రాంతంగా మారిన ప్రాజెక్ట్ అండి నెక్స్ట్ ఇంకో మన వివాదాస్పద ప్రాంతం గురించి మనం నేర్చుకున్నాం అండి ఏంటంటే బాగ్లీహర్ ప్రాజెక్ట్ అనేది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ అని అడుగుతారండి ఈ బాగ్లీహర్ ప్రాజెక్ట్ అనేది పాకిస్తాన్కి మన పక్కనే ఉన్న పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య వివాదాస్పద ప్రాంతంగా మారిన ప్రాజెక్ట్ ఏంటంటే బాగ్లీహర్ ప్రాజెక్ట్ అయితే మనం ఇప్పుడు ఏ విధంగా నేర్చుకోవచ్చంటే అండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో మనం చూస్తున్నాం గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ గ్రూప్ త్రీలో కానీ గ్రూప్ ఫోర్లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఇలాగా అయితే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బయోస్పిక్ రిజర్వ్ అయిన టైగర్ బయోస్పియర్ రిజర్వ్ ఏది అని అడుగుతారు అదే ఎక్కడుంది అని కూడా అడుగుతారు మనం చెప్పొచ్చండి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అది ఉత్తరాఖండ్లో ఉంది మనం నిన్న మాట్లాడుకున్నాం అయితే నందాదేవి బయోస్పియర్ ఎక్కడుంది అని అడుగుతారు అది కూడా ఉత్తరాఖండ్లో ఉంది రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అడుగుతారు ఉత్తరాఖండ్లో ఉందని చెప్పాలండి అయితే ప్రపంచంలోనే అతిపెద్ద బయోస్పిక్ రిజర్వ్ ఏంది అని అడుగుతారు అది మన భారతదేశంలోనే ఉందండి వెస్ట్ బెంగాల్లో ఉంది అదే సుందర్బన్స్ బయోస్పియర్స్ ఈ విధంగా మన క్వశ్చన్స్ ట్యాలీ చేసుకోవాలండి అయితే భారతదేశంలోనే ఆనకట్లు అత్యధికంగా కట్టబడిన నది ఏది అని అడిగితే 29 ఆనకట్లు నిర్మించబడడం జరిగిందండి ఆ నది నర్మదా నది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం లింకప్ చేసుకోవాలి ప్రతి పాయింట్ కూడా నేను ప్రతి పాయింట్ మీకు లింకప్ చేస్తూ మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారో అది కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మనం నేషనల్ పార్క్స్ కొన్ని చెప్పుకోవడం మానేసాం అయితే బందీపూర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అని అడుగుతారు రీసెంట్గా మనకి జరుగుతున్న ప్రతి కాన్సెప్ట్స్ కూడా కర్ణాటక గోవాకు సంబంధించిన నేషనల్ పార్క్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలండి మనం ఇప్పుడు మోడల్ పేపర్ చెప్పుకుంటున్నాం కాబట్టి మోడల్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు చెప్తున్నాం కాబట్టి చూద్దామండి భారతదేశంలో అత్యధిక నేషనల్ పార్కుల స్టేట్ ఏంటి మధ్యప్రదేశ్ ఈ విధంగా చూసుకోవాలండి నెక్స్ట్ మృగవని నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అడుగుతారండి ఈ మృగవని నేషనల్ పార్క్ ఎక్కడుందని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తారు 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ పెట్టాలి తెలంగాణ అయితే డచ్ గామ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది నెక్స్ట్ నిన్న ఒక ట్రిక్ చెప్పుకున్నామండి రజనీకాంత్ కిలాడి రణం మూవీని సరిగ్గా చూడు అని అయితే ఇందులో రజనీకాంత్ రాజస్థాన్ అనేది గుర్తుపెట్టుకుంటే అండి కెలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుంది నిన్న వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి కెలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అడుగుతారు రాజస్థాన్లో ఉందని చెప్పాలండి నెక్స్ట్ ఇంకోటి రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అడుగుతారు రాజస్థాన్లో ఉందని చెప్పాలండి సరిస్కా నేషనల్ పార్క్ ఎక్కడుందని అడుగుతారు రాజస్థాన్లో ఉందని చెప్పాలండి ఈ విధంగా రాజస్థాన్ సంబంధించి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఇందిరాగాంధీ కెనాల్ వాటర్ కెనాల్ అది ఏ నదీ వాటర్ని తీసుకురావడం జరుగుతుంది సట్లేజ్ మంచినీటి వాటర్ని రాజస్థాన్ సప్లై చేయడం జరుగుతుంది ఇలాంటివి కూడా లింకప్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం సంరక్షణ కేంద్రాల గురించి నేర్చుకున్నామండి ఏంటి ఈ సంరక్షణ కేంద్రాలు వాటి గురించి చూసుకుంటే అండి మనకి మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా క్రొకోడైల్ బ్యాంక్ అంటే అండి క్రొకోడైల్ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారంటే మద్రాస్ తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికండి మనకి పంజాబ్ సంబంధించి
రాబందుల సంరక్షణ కేంద్రం మన భారతదేశంలో ఏ స్టేట్లో ఉంది అని అడుగుతారు. అది వచ్చేటప్పటికి పంజాబ్లో ఉంది. ఈ విధంగా కూడా వీటిని కూడా లింకప్ చేసుకోండి. నేను ప్రతి కాన్సెప్ట్ కూడా ఆల్రెడీ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటుగా మీ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది ఉద్దేశంతో నేను రివిజన్ కార్యక్రమం, ఇది రివిజన్ జరిగిన క్లాస్కి రివిజన్ ప్రోగ్రామ్ అనమాట, ఒకసారి రివైజ్ చేసుకోండి ఏమైపోయింది. నెక్స్ట్ లోక్తక్ జల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? మన భారతదేశంలో లోక్తక్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడుందంటే మణిపూర్లో ఉందండి. ఇలా ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ఇంపార్టెంటే, అది ప్రతిదీ కూడా చూడండి. నెక్స్ట్ పథకాల గురించి, భారతదేశపు తెలుగు గంగా పథకం యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. ఆ కిందన ఆప్షన్స్ ఇస్తారు, అప్పుడు మనం చెప్పాలి ఆప్షన్స్లో ఉన్న భారతదేశపు తెలుగు గంగా పథకం ఉద్దేశం ఏంటంటే అండి, మనకి కృష్ణా జలాలు, కృష్ణానదీ జలంని మద్రాసుకు తీసుకెళ్లడం దీని ఉద్దేశం. దాని గురించి నేర్చుకోవాలండి. ఇలా ప్రతి పాయింట్ కూడా మనం లింకప్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుగుతాం. ఇది రివిజన్ ప్రోగ్రామ్ 1. రివిజన్ అంటే రివిజన్ కార్యక్రమం అన్నమాట. ప్రతిదీ మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఓపెన్ చేసి క్లాస్ వచ్చిన తర్వాత జస్ట్ రివిజన్ చేయండి. ఎందుకు అంటే ప్రజెంటు ప్రతి నిమిషం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అండ్ సెకండ్ కూడా యూజ్ చేసుకోండి, మన వీడియోస్ వినండి. ఎలాగైనా సరే చాలామంది కోచింగ్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ మాకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ మేము క్వాలిఫై అవ్వాలి, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎలాగైనా సరే మేము జాబ్ కట్టాలని చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంటు, టైం అనేది కూడా చాలా వేస్ట్ చేస్తాను, కాబట్టి చదువుతున్నాను. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి చదువుకుంటున్నా సరే ఇలా జాబ్ చేస్తూ మధ్యలోనే ఆపేస్తున్నాను. అలా కాదు, కంటిన్యూస్గా ఒక ప్రోగ్రామ్ చెయ్యాలి, కంటిన్యూస్గా నేను కూడా చదవాలి అనే ఉద్దేశంతో నేను చదువుదాన్ని రివిజన్తో పాటు ప్రతిదీ కూడా పెట్టడం జరుగుతుంది. 10 మందికి యూజ్ అవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన ప్రతి సిలబస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను చదివింది ప్రతిదీ కూడా 10 మందికి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానండి. కంపల్సరీగా గ్రూప్ 2 గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తాను. అంతేకాదు మరలా ఏంటంటే మన ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఆర్ఆర్బీస్ కానీ ఏ గవర్నమెంట్ జాబ్కైనా మన క్లాసులు ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది. అయితే నెక్స్ట్ మనం బేసిక్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అది కూడా మనం స్టార్ట్ చేద్దామండి. ప్రజెంట్ మనం మొత్తం ప్రోగ్రామ్ అనేది బేసిక్స్తో కంప్లీట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతిదీ కూడా కంప్లీట్ చేసి మనం ఒక ముందడుగు అనేది వేద్దామండి. నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసి, నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 10 మందికి తెలిసేలా చేయండి. ఎందుకంటే అప్పటికీ రెస్పాన్స్ బాగుంది, నాకు కూడా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. నాకు ఆఫీస్ లేని సమయంలో ఎక్కువ క్లాస్ చెప్తాను, ఆఫీస్ ఉంది అనుకుంటే నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, 20 మినిట్స్ అయితే 20 మినిట్స్, 10 మినిట్స్ అయితే 10 మినిట్స్ క్లాస్ చెప్పడం జరుగుతుందండి, నో ప్రాబ్లం. కానీ ప్రతి సిలబస్ కూడా కంప్లీట్ చేస్తాను. ప్రతి డే ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ వీలైతే 1 అవర్ కానీ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. నాకు తగ్గట్టుగా మెటీరియల్ అనేది తయారు చేసి అద్భుతంగా మీ అందరికీ నా యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అండి, ఇప్పుడు వరకు మనం ఒక లెవెల్లో ప్రిపేర్ అవుతూ వచ్చాము. ఇప్పుడు అలా కాకుండా లెవెల్ 2, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని పెట్టుకొని మనం లెవెల్ వైజ్ ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్దామండి. అందులో భాగంగా ఏదోటి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని 10 మందికి యూజ్ అయ్యేటట్టు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారు, మాకు సార్ మేము కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకోలేము, మాకు మీ యొక్క వీడియోలు యూజ్ అవుతాయి, 10 మందికి మేము సహాయం చేస్తాము అనుకున్న వాళ్ళు 10 మందికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నేను ఏంటంటే కంటిన్యూస్గా ఒక 5 మంత్స్ 6 మంత్స్ కంటిన్యూస్గా వీడియోలు చేస్తాను, దానిలోని రెస్పాన్స్ బట్టి బాగుంది ఇంకా చెప్పండి సార్ అంటే ఇంకా మంచిగా చెప్తాను, లేదు తర్వాత ఇష్యూ తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే కంటిన్యూస్గా ఒక 5 మంత్స్ కంటిన్యూస్గా ఆకంటా నేను వీడియోస్ చేస్తాను. తర్వాత 6 మంత్స్ వచ్చేటప్పటికి మనం మొత్తం రివిజన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం
మన యొక్క సిలబస్ను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ కొడదామండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకు సహకరించండి మీరు కూడా, నేను మీకు సహకరిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.